జస్ట్ ట్రైలరే, పిక్చర్ అభి బాకీయే. ఫోన్ ట్యాపింగ్ లో ఇద్దరు మాజీ మంత్రులకు ఉచ్చుబీయించినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే వీరికి సహకరించారని అనుమానిస్తున్న సిఐకి హన్మకొండలోని మంచి ఏరియాలో, మరో సోదరుడికి నర్సంపేటలో పోస్టింగ్లు దక్కాయి. దీనికి స్టేషన్ గణపూర్కు చెందిన కాంగ్రెస్ నేత చక్రం తిప్పినట్టు తెలుస్తుంది. స్టేషన్ గణపూర్కు చెందిన కాంగ్రెస్ నేత అంటే కడేశ్ గారు అంటాడు, కడేశ్ గారు లేదంటే తాడికొండరాజు. తాడికొండరాజు సస్పెండ్ అయింది కాబట్టి ఆ సంబంధం లేదు, కడేశ్ గారు అంటాడు. ఈ లాబింగ్ ట్యాపింగ్ ఎఫెక్ట్ వల్ల జరిగిందా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. చూడండి, ఫోన్ ట్యాపింగ్ లో కీలకంగా పోలీసుల పాత్ర ఇప్పటిదాకా పట్టుకున్నది 10%, ఇంకా 90% ఉన్నది. అంటే ఇప్పటిదాకా పట్టుకుని ఓన్లీ 10% పిట్టలు మాత్రమే ఇంకా ఉన్నాయి పెద్ద ఎత్తున. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బ్లాక్ మెయిల్ చేసిన సిఐకి పోస్టింగ్ ఎలా? చూడండి, ఎర్రబెల్లి విశ్వాస పాత్రుడు విశ్వేశ్వర అన్నదమ్ములు ఇద్దరికి పోస్టింగ్లు. ఎస్ఐబి నుంచి ఇంకా బీఆర్ఎస్ నేతలకు సమాచారం ఉంటుందా? ఇది అసలు పాయింట్. ఇగో ఎస్ఐబి నుంచి ఇంకా స్టిల్ బీఆర్ఎస్ నేతలకు సమాచారం ఉంటుందా? అంటే ఎస్ఐబిలో ఇంకా కేసీఆర్ కోవట్లు ఉన్నారు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దర్యాప్తులో తెరపైకి మరో ఇద్దరు మాజీ మంత్రుల పేర్లు, అన్ని తెలిసిన ట్రబుల్ షూటర్కి ట్యాపింగ్ వచ్చు. ఆ తప్పించుకునేందుకైనా ప్రజా ఉద్యమ నాటకాలు, అడిషనల్ ఎస్పీల అరెస్ట్తో ఇంట్రెస్టింగ్ గా ట్యాపింగ్ కేసు. చూడండి, మన ఇప్పటిదాకా కూడా ఏమనుకున్న సంతోష్ రావు హస్తం అనుకున్న, కానీ ఇక్కడ ట్రబుల్ షూటర్ అంటే ఎవరు? హరీష్ రావు ఇక నో డౌట్. హరీష్ రావు ఈరోజు దాన్ని తప్పడానికి ఈరోజు ప్రజా ఉద్యమాలు అంటూ ఒక కొత్త డ్రామా అవుతుంది. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఒక ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇంకో ఇష్యూని తెరపై తీసుకొస్తూ ఉంటారు. అందులో ఆరితేరిన వాళ్ళే ఈ కల్వకుంట్ల కుటుంబం. వాస్తవంగా ఒక ఇష్యూని డైవర్ట్ చేయడంలో మామూలు కూడా కేసీఆర్ తెర మీదకి వస్తుంది, తెర ముందుకు వస్తుందంటే తెర వెనుక జరిగేటువంటి చీకటి కోణం ఇంకోటి ఉంటుంది. అది మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. డైవర్షన్ పాలిటిక్స్ నాకు తెలిసి ఈ ప్రపంచంలోనే కేసీఆర్కు తెలిసినంత అద్భుతంగా ఇంకెవ్వరికి తెలియదు. డైవర్షన్ పాలిటిక్స్ లో ఆయనకు పెట్టింది పేరు, ఎన్ని చూసినామో మనం అట్లాంటి. ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వే కొద్ది సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి. పోలీస్ శాఖలో కీలకంగా ఉన్న అధికార పేర్లు బయటకు వస్తున్నాయి. మాజీ మంత్రుల లింక్స్ సైతం పోలీసులకు దొరుకుతాయి. మాజీ మంత్రులు ఇద్దరు, ఒకరు హరీష్ రావు, ఒకరు ఎర్రబెల్లి దయాకర్. నాకు తెలిసి వాళ్ళిద్దరే. ఈ నేపథ్యంలో రోజు రోజుకి కేసు ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఇప్పటికే ఏఎస్పీలు భుజంగరావు తిరుపతిని అరెస్ట్ అయ్యారు. మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, రాధాకృష్ణరావు కీలక పాత్ర పోషించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కొత్తగా మరో ఇద్దరు మాజీ మంత్రుల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందో ఉత్కంఠ నెలకొంది. కష్టాల్లో గులాబీలు సైడ్ అవుతున్న అధికారులు, ఇప్పటికీ నల్గొండ చేరుతున్న సమాచారం అంట. చూడండి, నల్గొండ అంటే ఎవరి దగ్గరికి కలిసి జయశ్వర్ రెడ్డి గారి దగ్గరికి చేరుతుంది. కాంగ్రెస్ నేతల మూమెంట్ తెలుసుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ గట్టిగా వాడేశారు. అప్పటి ప్రతిపక్ష నేతలు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఇలా సమాచారం అంతా చేతిలో పెట్టుకుని కథ నడిపించారు. మహబూబ్ నగర్ నల్గొండ కాంగ్రెస్ నేతల ఫోన్ ట్యాప్ చేసేందుకు నల్గొండని ఓ ఉడిపి హోటల్ పైన పెట్టిన వార్ రూమ్ మర్చిపోయారట. ఇంకా ఉండదు అది యాక్టివ్గా. అయితే ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాటలు విని బ్లాక్ మెయిల్ చేసి పోస్టింగ్ ఇచ్చుకున్నారట ఓ ఎస్ఐబి అధికారి. ఇప్పటికీ ఇంటెలిజెన్స్ నివేదిక మాజీ మంత్రి జయశ్రీ రెడ్డికి రోజు చేరుతుందని అనుమానం పోలీసులో ఉందట. చూడండి, నల్గొండ ఉడిపి హోటల్ పైన పెట్టిన వార్ రూమ్ మర్చిపోయారట. అన్ని వార్ రూమ్ తీసేసి కానీ నల్గొండలోని ఒక ఉడిపి హోటల్ పెట్టిన వార్ రూమ్ మర్చిపోయారట. దానిలో ఈరోజు ఎస్ఐబిలో ఉన్నటువంటి ఒక కీలకమైన అధికారి తన పోస్టింగ్ కోసం ఈరోజు బ్లాక్ మెయిల్ చేసి అని చెప్పేసి తెలుస్తా ఉంది. నేను అందుకే చెప్తాను, స్పెషల్గా ఎందుకు చదువుతున్నాను అంటే చాలా విషయాలు, ఎవరికి ఇతర విషయాలు ఈ కథనంలో ఉన్నాయి. వాస్తవంగా రాసి పెట్టుకోండి, దయాకర్ దగ్గరికి పోలీసులకు పోస్టింగ్లు. ఫోన్ ట్యాపింగ్ లో ఇద్దరు మాజీ మంత్రులకు ఉచ్చు బీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే వీరికి సహకరించారని అనుమానిస్తున్న సిఐకి హన్మకొండలోని మంచి ఏరియాలో, అదేవిధంగా మరో సోదరికి నర్సంపేటలో పోస్టింగ్ దక్కాయి. దీనికి స్టేషన్ గణపూర్ చెందిన కాంగ్రెస్ నేత, స్టేషన్ గణపూర్ చెందిన కాంగ్రెస్ నేత అంటే నాకు తెలిసి ఇంద్రాయనే ఉంటుంది. ఇంద్ర ఆమె పోటీ చేసినట్టు ఇంద్ర అయి ఉంటుంది నాకు తెలిసి. చక్రం తిప్పినట్టు తెలుస్తుంది. ఈ లాబింగ్ ట్యాపింగ్ ఎఫెక్ట్ వల్ల జరిగిందా లేదా ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఆరాధిస్తున్నట్లు సమాచారం. చూడండి, ఎప్పుడైనా కనుక ప్రభుత్వం మారినప్పుడు ఆ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి అధికారులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా లూప్ లైన్ లో పంపిస్తారు. సో ఇప్పుడు అదే అధికారులు ఎస్ఐబిలో పనిచేసే కీలకమైన అధికారులకు మళ్ళా చాలా కీలకమైన పోస్టులు వచ్చినట్టు కీలకంగా తెలుస్తోంది. ఇంకా బయటపడిన ఆఫీసర్స్ వీళ్ళైనా ఎస్ఐబిలో పనిచేసిన ధనంజయ్ గౌడ్, సుదర్శన్ శివకుమార్, వేణుగోపాలరావు, నరసింహరావు, రఘునందన్ రావులతో పాటు రమేష్, సురేందర్ రెడ్డి ఉన్నారు. ఇంకా ప్రతి కార్యక్రమాన్ని అమలు చేసిన అడిషనల్ ఎస్పీ సందీప్ రావు, శృతి, రాధా కిషన్ రావులు ఉన్నారు. అమెరికాకు వెళ్ళిన తాటిపర్తి ప్రభాకర్ రావు, రాధా కిషన్, ఐన్యూస్ ఎండి శ్రవణ్ రావుల పాత్ర ఇంకా బయటపడాల్సి ఉంది. ఎంతో మంది ఉసురు తీసుకున్న ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావులకు ఇన్వెస్టిగేషన్ టీమ్ లుకౌట్ నోటీసులు జారీ చేస్తుంది. మనం ఏమనుకుంటుంటే ప్రభాకర్ రావు, అదే విధంగా రాధా కిషన్ రావు ఇద్దరే కీలకం అనుకుంటాం. దీని వెనకాల పెద్ద టీం నడిచింది. ఎవరి అందులో చాలా మంది ఎస్ఐబిలో పనిచేసినటువంటి ట్యాపింగ్ వ్యవహారంలో పనిచేసినటువంటి చాలా మంది కీలకమైన ఆఫీసర్లు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు కావచ్చు లేదు
లేదంటే తమ పోస్టింగ్లు తీసుకునేందుకు కూడా ఈరోజు పలు కాంగ్రెస్ నేతలను ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళు బ్లాక్మెయిల్ చేసినట్టు కూడా క్లియర్గా తెలుస్తూ ఉంది. అంటే ప్రభుత్వం మారినప్పటికి కూడా రేవంత్ ఈ ఫోన్ ట్యాపింగ్ వివరంపై ఇంత పెద్ద ఎత్తున విచారణ చేపట్టినప్పటికి కూడా ఇంకా కూడా కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయంటే మీ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో ఒక్కసారి రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాలి. మీ దగ్గరే ఉంది హోంశాఖ, ఏం చేస్తూ ఉన్నారు మీ డిఎస్పీ డీజీపీ ఏం చేస్తూ ఉన్నాడు, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నారు, మిగతా డిఎస్పీలు కావచ్చు, డిఐజీలు కావచ్చు, ఐజీలు కావచ్చు ఏం చేస్తూ ఉన్నారో ఇంతవరకు అర్థం కాని పరిస్థితి. అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఉందంటే మీరు ఎంత వీక్గా ఉన్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి. మీ రక్షణ విభాగం హోంశాఖ విభాగం ఎంత వీక్గా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇప్పటికి కూడా కేసీఆర్ కనుసన్నల్లోనే జరుగుతుంది, కేసీఆర్కి ఇంకా కూడా సమాచారం చేరవేస్తున్నారు అనేటువంటి సమాచారం చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. ఒక్కసారి చూద్దాం మరి దీనిపైన మరి రేవంత్ ఇప్పటికైనా ఈ సమాచారం బయటకు వచ్చిన తర్వాత ఏమైనా తేరుకుంటాడా లేదా అని చూడాల్సినటువంటి అవసరం అయితే కనబడతా ఉంది. యా నెక్స్ట్ ఫస్ట్ చదువు. రైట్, నా ఇంటిని ఎర్రబెల్లి లాక్కున్నారు, ఆయన బంధువు పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు, పోలీసులతో కిడ్నాప్ చేయించి హింసించారు. అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు బెదిరించారు, సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, 50 లక్షల నగదు వసూలు చేశారు, సీఎం రేవంత్ కు వ్యాపారి శరణ్ చౌదరి ఫిర్యాదు, దుబాయ్ నుంచి ఈమెయిల్, ప్రభుత్వం సీరియస్, దర్యాప్తు చేయాలంటూ డీజీపీకి ఆదేశాలు జారీ. వెల్ ఇంతకంటే దారుణం ఉంటుందా? సొంత బంధువు ఇంట్లో, అది కూడా సొంత బంధువుని ఏమైతే పక్కన పెడతాం, కేవలం బంధువు అన్న మాట సరిపోదు, మనం బంధువులుగా చూస్తాం అందరినీ. అండ్ మోర్ ఓవర్ మేము గత కొన్ని రోజులుగా చెప్తున్నటువంటి మాట తెలంగాణ ప్రజలందరికీ, తెలంగాణలో ఉన్నటువంటి బిడ్డలందరికీ, తెలంగాణ బిడ్డలు ఎక్కడున్నా సరే అందరికీ తెలిసినటువంటి మాట, వీళ్ళ అరాచకాలు, వీళ్ళు చేస్తున్నటువంటి దొమ్మీలు దోపిడీలు ఎంత దారుణంగా అక్రమంగా ఉన్నాయి అనేటువంటిది ఇవాళ వాళ్ళ ప్రభుత్వం పోయింది కాబట్టి బయటపడుతున్నాయి. కానీ లేకపోతే ఇట్లాంటి వాళ్ళు ఈయన వల్లే ఇబ్బందులు పడ్డోళ్ళు, ఈయన ఒక్కడే కాదు, ఇంకా ఇలాంటి మినిస్టర్ల లెక్క పనిచేసిన వాళ్ళు, ఇలాంటి ఎమ్మెల్యేల లెక్క పనిచేసిన వాళ్ళు చేతులలో ఇబ్బందులు పడ్డోళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇలా ఎన్ని ప్రాణాలు ఆగమైనాయి, ఎన్ని కుటుంబాలు నడి రోడ్డు మీద పడ్డాయి, ఆకలి చావులు ఎన్ని జరిగినాయి, బయటికి కనబడని కథనాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ గుర్తు పెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నటువంటి మాట, ఎవరి మీద కోపంతో కాదు, కడుపు మండి బాధతో చెప్తున్నటువంటి మాటలు. ప్రజలు సమాజం ఎప్పుడు బాగుండాలని కోరుకునేటువంటి పక్షంలో నిలబడేటువంటి వాళ్ళం కాబట్టి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ డీజీపీ రాధాకిషన్ రావు ఎంత దొంగ అంటే, రాధాకిషన్ రావు ఎవరైనా టార్గెట్ చేసిన అవినాష్ టార్గెట్ అని తెలిస్తే రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ రంగంలో దిగి ఆయన తీసుకుపోయి టాస్క్ ఫోర్స్ ఆఫీస్ లో చిత్రహింసలు కూసబెట్టుగా చిత్రహింసలు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం 100% ఎందుకంటే నేను అనుభవించిన, ఎందుకంటే ఈయన కాదు నా ఆపరేషన్ సంబంధించి సందీప్ రావు గోరే సందీప్ రావు అని చెప్పేసి ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ ఈ రెండు డిపార్ట్మెంట్ కూడా కేవలం ప్రశ్నించే గొంతుకలను ఈరోజు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం మాత్రమే ఉపయోగించి తప్ప ఆ రెండు కూడా పనిచేసి ఏంటంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని ఈరోజు పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎస్ఓటీ ఉన్ను అదే విధంగా ఈ టాస్క్ ఫోర్స్. కానీ ఈరోజు ఏం చేస్తారు కేసీఆర్ మొత్తం ఈ ప్రశ్నించే గొంతుకలు కావచ్చు లేదా ప్రతిపక్ష నాయకులందరూ కూడా తీసుకెళ్లి ఈరోజు ప్రభుత్వాన్ని ప్రభుత్వ లోపాలు ప్రశ్నించాలని తీసుకుపోయి థర్డ్